पश्चिम गोदावरी जिला पोलवरम निजकवर्ग बुट्टाईगूम प्रभुत् जूनियर कलाशाल रोटरी क्लब जंगारेड्डीगूम वारी सौजन्य वेल रूपये तो डिजिटल क्लास रूम डाक्टर एन अनिल कुमार प्रारंभ ఈ డిజిటల్ రూమ్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్, ఎంసెట్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్, తదితర ఆన్లైన్ క్లాసెస్ మరియు ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల కెరీర్ ప్రోగ్రామ్స్ వంటివి కళాశాల ప్రిన్సిపల్ హనుమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, చావా రమేష్ బాబు, సిఆర్ రాధాకృష్ణ, ఉడా రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జంగన్న కాలేజ్ సార్ 15 లక్షల ఖర్చు పెట్టి రోటరీ క్లబ్ సహాయ సహకారంతో ఒక సైకిల్ సెట్ అని అట్లాగే మెసల్ అని వాటర్ ప్లాంట్ అని అలా చాలా డెవలప్ చేశారు. సో నాకు ఫస్ట్ టైం రమేష్ బాబు గారిని అందించారు. తర్వాత ఆ ద్వారా వాటర్ క్లబ్ అప్రోచ్ అవడం రోటరీ క్లబ్ ఉపయోగించింది. పుట్టగడ్డ కాలేజీ ఏజెన్సీ కాలేజీ కాబట్టి ఇది డెవలప్ చేయలేదు. అలాగే ఆల్రెడీ జంగన్న కాలేజ్ కూడా డెవలప్ చేస్తారు రమేష్ బాబు గారు. ఇంకా నాకు చేయడానికి ఏమీ లేదు, వేరే పని అని చెప్పాలి అని చెప్పి పుట్టగడ్డ కాలేజీ నాకు కత్తిచ్చే ఉంది. సో దానిలో భాగంగానే ఆయన ఒకసారి కాలేజీ విజిట్ చేసి మా పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఇంట్రాక్ట్ అయినప్పుడు కాలేజీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. అంటే రన్నింగ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ లేదు. సో ఫస్ట్ మినరల్ వాటర్ ట్యాంక్ నిర్మిద్దాం అనుకున్నాం. అయితే మినరల్ వాటర్ ట్యాంక్ జగట్లో కొంతమంది కొత్త సూపర్వైజర్ అని ఆల్రెడీ ఇళ్ళగా ఉన్నారు మా ఫ్రెండ్స్. వాళ్ళు అట్లాగే విజయ బ్యాంక్ ఉందండి. విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కింద మారింది. ఆల్రెడీ అప్రోచ్ అయితే వాళ్ళ పనిచేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత సుబ్రహ్మణ్యం గారు అట్లా అట్లా ఫండ్స్ అన్ని గ్యాదర్ చేస్తుంది. డిజిటల్ రూమ్ ఎక్కువ అవసరం లేదు సార్ మాకు. సో డిజిటల్ రూమ్ ఎట్లాగైనా నిర్మించాలని చెప్పి రమేష్ బాబు గారి మీద తీవ్రమైన ఉద్యోగం తీసుకొచ్చాం. రమేష్ బాబు గారు ఈ రూమ్ చాలా ఉపయోగం సార్. డిజిటల్ రూమ్ అంటే మనకి క్లాస్ అన్ని ఇంప్లోర్ చేస్తుంది సార్. ఆన్లైన్ గవర్నమెంట్ జరిగిన క్లాస్ అన్ని కూడా మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అని స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు అని సాఫ్ట్ స్కిల్స్ అని చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు గవర్నమెంట్. ఆ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేయడం మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. సో అలాగే గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వదు. హై స్కూల్స్కి డిగ్రీ కాలేజ్ ఎంత కానీ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఫండ్స్ రావు. సో ఇక దాదాపు మీద మేము అందరం ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. సో ఎలాగైనా కాలేజ్ డెవలప్ చేయాలని మాత్రం మేము మా స్టాఫ్ మెంబర్స్ బాగా అనుకున్నాం అనుకుని జాయిన్ రోజు మేము మీటింగ్ పెట్టుకుని ఆ రోజు మనం అనుకున్నాం. ఆ రోజు ఒకటి ఒకటి ప్రోగ్రామ్ చేసుకుని వచ్చాము. సో వాటర్ ప్యాంట్ ఏర్పడింది, కరెంట్ 24 అవర్స్ కరెంట్ ఇచ్చే విధంగా చూసుకున్నాం. అలాగే డిజిటల్ రూమ్ పిల్లలకి ఎక్కువ ఉపయోగపడుతుంది, మాకు బాగా ఉపయోగపడుతుంది సార్ డిజిటల్ రూమ్. అలాగే బాత్రూమ్ అంటుంది మొత్తం ప్లంబింగ్ వర్క్ ఓన్లీ మీ 4 లీటర్స్ పెట్టాం సార్. ఓన్లీ ప్లంబింగ్ వర్క్ కంపల్సరీ పర్లేదు సార్. మొత్తం బట్టలు అయితే సర్చేసి మొత్తం బాత్రూమ్స్ అన్ని ఇది కూడా మొత్తం పక్కకి